స్నేహితులందరికీ నమస్కారాలు. నా పేరు రామయ్య, నేను శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ రైతు సోదరులందరూ ముఖ్యంగా ఏంటంటే ఈ వరిలో చాలా వరకు రసాయన మందులు వాడడం వల్ల ఈ తిన్నటువంటి ఆహారం కానీ కలుషితమై ప్రజలకందరికీ అంటే చాలా వరకు క్యాన్సర్ లాంటి వ్యాధులు బారిన పడేదానికి అవకాశం ఉంటుంది. రైతులారా, మీరు ఈ వరి పొలంలో రసాయన మందులు పిచికారీ చేయడం వలన మొట్టమొదట చనిపోయేది మిత్ర పురుగులే. ఏ పొలంలో అయితే మీరు రసాయన మందులు వాడరో ఆ పొలంలో చాలా వరకు మిత్ర పురుగులు అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. ఆ మిత్ర పురుగులు అభివృద్ధి చెందడం వల్ల అవి శత్రు పురుగులను సంహరిస్తాయి. ఈ వరిలో శత్రు పురుగులు ఉంటాయి, వీటిని నివారించేటువంటి మిత్ర పురుగుల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మిత్ర పురుగులు బదనికలు, ట్రైకోగ్రామ పురుగులు, తూనీగలు, కంతిరీగలు, సాలీడు, అచ్చింతల పురుగు, నీటి నల్లి ముఖ్యమైనవి. పరినాశించే శత్రు పురుగులు కాండం తులుచు పురుగు, ఆకుముడత పురుగు, సుడిదోమ, కంకినల్లి, ఉల్లికోడు, దీపపు పురుగులు శత్రు పురుగులు. ముఖ్యంగా మనము కాండం తులుచు పురుగు గురించి మనము తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కాండం తులుచు పురుగు మొట్టమొదటిగా ఏంటంటే ఈ ప్రౌఢజీవి, అంటే ఈ కాండం తులుచు పురుగు యొక్క ప్రౌఢజీవి అన్నది ఏం చేస్తుందంటే నారుమడి దశలోనే ఇది ఆశిస్తుంది. ఈ నారుమడి దశలోనే ఏం చేస్తుందంటే గుడ్లను మొత్తం తినుకుంటా వెళ్ళి లోపలికి వెళ్ళి కాండం పూర్తిగా నాశనం చేస్తాయి. అప్పుడు ఇదే విధంగా మనకు పంట దశ చాలా వరకు నష్టమయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీని నుంచి వచ్చినటువంటి కంకి కూడా తెల్ల కంకి పడిపోయేసి మనకు గింజ రాదు. నివారణ చర్యలో భాగంగా ట్రైకోగ్రామ దీనిని చాలా వరకు సమర్థవంతంగా నివారిస్తుంది. ఇది మిత్ర పురుగు జాతికి సంబంధించింది. ఈ ట్రైకోకార్డ్స్ను మనం ఏం చేస్తుంటే పొలం యొక్క నాలుగు వైపులా నాలుగు షీట్లను మనం ఆకులకు పిన్ చేసినప్పుడు ఈ మిత్ర పురుగు ఏం చేస్తుందంటే బయటకు వచ్చి దీని నుంచి వచ్చేటటువంటి ప్రౌఢజీవి ఏ శత్రు పురుగు అయితే ఉంటుందో దాని గుడ్డును ఆశిస్తుంది. అంటే కాండం తులిచే పురుగును సమర్థవంతంగా నివారించేదానికి అవకాశం ఉంది. మనకేంటంటే ఆకుముడత పురుగు అనేది కూడా ఈ వరిలో ఎక్కువగా ఆశిస్తుంది. ఒకవేళ ఈ ఆకుముడత పురుగు ఆశించినప్పుడు ఏం చేస్తుందంటే ఈ ప్రౌఢజీవి ఏం చేస్తుందంటే ఆకుల యొక్క మధ్యలో గుడ్లు పెడుతుంది, ఆకుల ఈనెలకు గుడ్లు పెడుతుంది. సో ఈ ఆకులకు ఈనెలకు గుడ్లు పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే దీని నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు రెండు ఆకులను మడిచి ఆ ముడతగా చేస్తుంది. ఈ ముడతగా చేసి ఈ పురుగు ఈ లార్వా దశ అనేది ముడతలోనే ఉండి మొత్తం ఆ పత్రహరితాన్ని అంతా గీకి తినడం వల్ల దాని పంట అయితే పాలిపోయినప్పుడు మళ్ళీ ఏం చేస్తుంటే ఆకు అంతా కూడా తెల్లగా పాలిపోయినట్టు మనకు కనిపిస్తుంది. ఆకు ముడత నివారణలో భాగంగానే మనము ఈ పొలంలో ఎకరాకు 5 చొప్పున పచ్చి స్థావరాలను మనం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఆకు ముడత వచ్చినప్పుడు ఈ రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే తాడును అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు పట్టుకొని ఆ ఆకుముడత వచ్చినటువంటి పొలం మీద లాగడం వల్ల ఏం చేస్తుందంటే ఆకుముడత అంతా విడిపోతాయి. సో విడిపోయినప్పుడు వచ్చినట్టే దాని నుంచి లార్వాలన్నీ కింద పడతాయి. కింద పడినప్పుడు ఈ పచ్చి స్థావరాల మీద కూర్చున్నటువంటి ఈ పచ్చులు ఆ లార్వాలు తిని ఏరుకొని తినడం వల్ల కూడా మనము ఈ ఆకుముడత పురుగును సమర్థవంతంగా నివారించేదానికి కూడా అవకాశం ఉంటుందని రైతులు గమనించాలి. వరిలో సుడిదోమ అనేది ఎక్కువ ఆశించి నష్టపరిచేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సుడిదోమ ముఖ్యంగా ఏంటంటే వరి పొలం కుదురులు కట్టే దశలో ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంది.
ఏ పొలమంతా అక్కడక్కడ సుడులు సుడులుగా చనిపోతుంది. దీని సుడిదో అందుకే దీనికి ఏంటంటే సుడిదోమ అని చెప్పని కూడా అంటారు. సో ఈ సుడిదోమను మనం సమర్థవంతంగా ఈ రసాయన పద్ధతుల్లో కాకుండా మామూలు పద్ధతుల్లోనే మనము నివారించేదానికి అవకాశం ఉంటుంది. ఈ బదనికల ద్వారాను తర్వాత వచ్చింది ఈ సాలిడ్ల ద్వారాను మనము చాలా వరకు దీన్ని నివారించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ సాలిపురుగు కనిపించినప్పుడు రైతులందరూ ఇది పురుగుగా ఆలోచించక ఇది మనకు మిత్ర పురుగు అని గమనించి దీన్ని వదిలివేయడం వల్ల కూడా ఈ సుడిదోమను చాలా వరకు సమర్థవంతంగా నివారిస్తుంది. ఈ వరిలో ఇంకొక పురుగు ఆశించే దానికి అవకాశం ఉంది, దాన్నే ఉల్లికోడు అంటారు. ఉల్లికోడు వచ్చినటువంటి ఈ మొక్కలు గిడస బారిపోయేసి ఏపుగా ఎదగగా పచ్చగా లేకుండా వచ్చినట్టు తెల్లగా షూట్ లాగా మారిపోతూ ఉంటాయి. సో ఇది గమనించిన వెంటనే ఈ రైతు సోదరులంతా కూడా ఉల్లికోడు వచ్చిందని గమనించి దీన్ని మనకు రసాయన మందులు వాడకుండా మనకు ఈ కంతిరీగులు అనేటివి తర్వాత సాలిడు అనేటివి వీటి మీద చాలా వరకు సమర్థవంతంగా నివారిస్తాయి. కాబట్టి వీటన్నిటిని మనము రైతులు ఈ మిత్ర పురుగులు ఆ పొలంలో స్థిరీకరించడం వల్ల కూడా ఈ ఉల్లికోడును మనం సమర్థవంగా నివారించేదానికి అవకాశం ఉంది. ఇదేవిధంగా మనము కంకి పాలకంకి దశలో మనకేసింది కంకి నల్లి ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. ఈ కంకి నల్లి ఆశించినప్పుడు మామూలుగా ఈ కంకి నల్లి పాలకంకి దశలో ఉన్నప్పుడు ఆ పాలను ఏం చేస్తుంది, గుచ్చి రసాన్ని పీల్చుకుంటుంది. ఈ విధంగా రసాన్ని పీల్చడం వల్ల మనం నల్లటి మచ్చలు కూడా మనం కంకి మీద గమనిస్తాం. ఈ నల్లటి మచ్చలు కంకి మీద మనం గమనించినప్పుడు దీన్ని కంకి నల్లి ఆశించిందని మనం గుర్తించాలి. సో ఈ కంకి నల్లిని మనం సమర్థవంతంగా ఈ బదనికలు ఆ తర్వాత వచ్చింది తూనీగలు అదేవిధంగా తూనీగలలో సన్నజాతి తూనీగలు అదేవిధంగా అచ్చింతల పురుగు కూడా ఈ కంకి నల్లిని ఎక్కువగా సమర్థవంతంగా నివారించేదానికి కూడా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఈ వరిలో దీప పురుగులు కూడా ఆశించి పంటను నష్టపరిచేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ దీప పురుగులు ఆకు మీద చిన్న చిన్న గుడ్లను ఆకులు ఈనెల మీద గుడ్లను పెట్టడం వల్ల వీటి నుంచి వచ్చినటువంటి ప్రౌఢజీవులు ఏం చేస్తుంటే ఆకుల మీద రసాన్ని పీల్చి చాలా వరకు నష్టం చేసేదానికి అవకాశం ఉంది. ఈ దీప పురుగులు గమనించినప్పుడు మనం ముఖ్యంగా లైట్ ట్రాప్స్ అంటారు. లైట్ ట్రాప్స్ అంటే ఒక లైట్ను ఒక పొలం మధ్యలో మనం అమర్చి కింద ఒక ప్లాస్టిక్ బకెట్ ఒకటి పెట్టి దాంట్లో మనం కిరోసిన్ పోసినటువంటి నీటిని ఉంచడం వల్ల ఈ లైట్ యొక్క ఆకర్షణకు ఈ పురుగులన్నీ ఆకర్షింపబడి మొత్తం ఆ పురుగులన్నీ ఆ బకెట్లో పడి మొత్తం చనిపోయేదానికి అవకాశం. ఈ విధంగా ఇదే కాకుండా మనం ఏంటంటే మిత్ర పురుగులైనటువంటి ఈ నల్లి జాతికి సంబంధించినటివి తూనీగల జాతికి సంబంధించినటివి తర్వాత వచ్చింది సాలిడ్ జాతికి సంబంధించినవి తర్వాత నీటి నల్లుల వల్ల కూడా ఇది సమర్థవంతంగా నివారించేదానికి అవకాశం ఉంటుంది. రైతులారా, మీరు ఈ వరి పొలంలో రసాయన మందులు పిచికారీ చేయడం వలన మొట్టమొదట చనిపోయేది మిత్ర పురుగులే. ఆర్గానిక్స్ అంటే మనం ఏంటంటే ఈ వేప నూనె వేప చెక్క ఇటువంటి వాటితో వ్యవసాయం చేయడము, పురుగు మందుల బదులు వేప నూనెను పిచికారి చేసుకోవడము, అదేవిధంగా మనకేంటంటే ఈ పిచికారి చేసేటప్పుడు కూడా ఆకు రసాలను పిలిచి మనం కావాలంటే పంటల మీద మనం చల్లుకున్నప్పుడు మనకు చాలా వరకు లాభదాయకంగా ఉంటుందని కూడా ఈ రైతులకు మనవి చేస్తున్నాము.